బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుంది కూటములు అభ్యర్థుల ప్రకటనలు అలానే ఎత్తులు పై ఎత్తులు ప్రచార పర్వం దాకా వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రజల నాడి ఎటువైపు ఉంది అధికార పార్టీ చెబుతున్నట్టుగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అలానే కూటమి కట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన అలానే బీజేపీకి ప్రజా మద్దతు లభించేటువంటి అవకాశం ఉందా ఈ అంశంపైనే అనేక చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరి ఆసక్తి ఏపీ పాలిటిక్స్ పైన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక సర్వే రిలీజ్ అయింది రోజుకొక సర్వే రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్న ఈ సర్వే గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ సర్వే రిలీజ్ చేసినటువంటి డేటాలో ఎక్కువ శాతం వాస్తవికతకు దగ్గరగా యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఈ కొత్త సర్వే ఏం చెబుతుంది ఎవరికి ఎడ్జ్ వస్తుందని చెబుతుంది అలానే ఎవరి బలాలు ఎక్కడ పదిలంగా ఉన్నాయి మరొక చోట ఎవరి బలాలు సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం వైబ్రెంట్ ఇండియా సంస్థ మొదటి సర్వేని రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాని ఇందులో వివరణాత్మకంగా పొందుపరిచింది అందులో ఏముంది ఏ జిల్లాలో ఎవరి బలం ఎలా ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం వైబ్రెంట్ సంస్థ రిలీజ్ చేసింది వైబ్రెంట్ ఇండియా ఇన్సైట్స్ థింక్ హెచ్క్యూ అనేటువంటి పేరుతో ఈ సంస్థ రిలీజ్ చేసినటువంటి సర్వే ఇది ఈ సర్వేకి సంబంధించినటువంటి డేటాను కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం వైబ్రెంట్ ఇండియా సంస్థ చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించినటువంటి డేటా అండ్ ఇది డేటా మొత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫేవరబిలిటీ ప్రొడిక్షన్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందులో ఉన్నటువంటి ఈ డేటాను ఒకసారి మనం పరిశీలిద్దాము ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఈ సంస్థ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అవర్ ట్రాక్ రికార్డు వాళ్ళు ఇప్పటివరకు చేసినటువంటి సర్వేలకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డును కూడా ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశారు టోటల్ ఎలక్షన్ ప్రిడిక్షన్స్ ఫోర్టీన్ పద్నాలుగు ఎలక్షన్ ప్రొడిక్షన్స్ చేస్తే ఈ సంస్థ పన్నెండులో సక్సెస్ రేట్ కనిపించినటువంటి పరిస్థితి ఉంది అంటే దాదాపు తొంభై ఐదు శాతం రిజల్ట్ వాళ్ళకి ఫేవర్గా వచ్చిందని చెప్పని మనం అనుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందులో ఏమేమి యాక్యురేట్గా వచ్చినా కూడా ఒక జాబితా ఇచ్చారు అందులో వచ్చినటువంటి జాబితాను ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ అరవై ఏడు డెబ్బై ఐదు వస్తుందనేది చెప్పారు యాక్చువల్ రిజల్ట్ అరవై నాలుగు వచ్చింది దాదాపు యాక్యురేట్ యాక్యురేట్గా ఉన్నటువంటి పరిస్థితి అలానే రెండు వేల ఇరవై మూడు కర్ణాటక ఎలక్షన్స్ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ మధ్యలోనే వచ్చినటువంటి పరిస్థితి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై అన్నారు నూట ముప్పై ఐదు కాంగ్రెస్కి వచ్చినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటి తమిళనాడు ఎలక్షన్స్ డిఎంకే నూట అరవై ఏడు నుంచి నూట డెబ్బై ఎనిమిది స్థానాలు దక్కించుకుంటున్నారా నూట యాభై తొమ్మిది వచ్చింది సో కొంత యాక్యురసీ ఉంది రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది వస్తున్నారు ఇక్కడ నూట యాభై ఒకటి వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అలానే తెలంగాణ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ టీఆర్ఎస్ పార్టీకి డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది సీట్లు వస్తాయి అని ఇక్కడ ఎనభై ఎనిమిది సీట్లు గెలింది ఇది అంటే ఒక పది పర్సెంట్ అటు ఇటుగా కని ఒక టూ పర్సెంట్ అటు ఇటుగా కనిపిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటక ఎలక్షన్స్లో మాత్రం అనుకున్న ఫలితాలు రాలే రాబట్టలేకపోయింది ఈ సంస్థ సో ఇది వాళ్ళ ట్రాక్ రికార్డును మనం చూసే కనుక దాన్ని పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు ప్రిడిక్షన్స్కి సంబంధించి అసలు ఈ సంస్థ ఏం చేసింది ఈ అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సేకరించినటువంటి డేటా మొత్తం శాంపిల్ కౌంటు యాభై వేల రెండు వందల ముప్పై ఆరు శాంపిల్ కౌంట్ కలెక్ట్ చేశారు అంటే గ్రౌండ్ నుంచి చేసినవి కానీ అందులో కూడా వేరియేషన్స్ ఇచ్చారు టోటల్ శాంపిల్ కౌంటు అది అందులో ఇన్ఫ్లుయెన్సర్ కాల్స్ మూడు వేల రెండు వందల మూడు అలానే ఆర్డీడి ఫోన్ నుంచి సేకరించినవి నలభై ఐదు వేల నూట ఆరు కాల్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఫీల్డ్ సర్వే పంతొమ్మిది వందల ఇరవై ఏడు చేశారు ఓవరాల్గా ఎర్రర్ మార్జిన్ పెట్టుకున్నారు మైనస్ ఆర్ ప్లస్ టూ పర్సెంట్ అనేది వీళ్ళు చెప్పుకున్నటువంటి ఇది వీళ్ళ ట్రాక్ రికార్డు వీళ్ళు చేసినటువంటి మెథడాలజీ సో ఇది వైబ్రెంట్ ఇండియా రిలీజ్ చేసినటువంటి రిపోర్టు ఈ రిపోర్ట్ని మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం నియోజకవర్గాల వారీగా డేటా మొత్తం ఇచ్చారు ఎక్కడెక్కడ ఎక్స్పెక్టెడ్ టు విన్ పక్కగా గెలిచేటువంటి నియోజకవర్గాలు అలానే స్లైట్ ఎడ్జ్ కొంత ఎడ్జ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు తర్వాత అన్క్లియర్ అంటే క్లీన్ కాంటెస్ట్ ఎక్కడ జరగబోతుంది దానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల వారీగా ఇచ్చారు కాబట్టి ఒకసారి మనం నియోజకవర్గాల వారీగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉంది శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం పరిధిలో చూస్తే కనుక ఇక్కడ టఫ్ కాంటెస్ట్ జరగబోతుంది ఎవరు గెలుస్తారనేది చెప్పగలిగేటువంటి స్థితిలో లేదు అది ఎవరికైనా కానీ ఒక వెయ్యి ఓట్ల తేడాతో బయటపడేటువంటి నియోజకవర్గంగా చెప్తున్నారు ఇక ఆమదాల వలస నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ కాన్స్టెన్సీ ఇది ఇది తెలుగుదేశం పార్టీకి క్లియర్ ఎడ్జ్ వస్తున్నటువంటి నియోజకవర్గంగా ఈ రిపోర్ట్ చెప్తుంది ఇక హెచ్ఎర్ల నియోజకవర్గం అది వైఎస్ఆర్సిపి పక్కాగా గెలిచేటువంటి సీట్ అని చెప్పని తేల్చేసింది ఈ సీటు మిత్రపక్షాల్లో బీజేపీ కోటా కింద తీసుకున్నటువంటి సీటు సో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఓడిపోయేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపి నడుకు ఈశ్వరరావుని అభ్యర్థిగా అనౌన్స్ చేసింది బీజేపీ ఇక హెచ్ఆర్ల తర్వాత పాతపట్నం పరిస్థితి చూస్తే ఇక్కడ కూడా టఫ్ కాంటెస్ట్ కనిపిస్తుంది పాతపట్నంలో ఖచ్చితంగా అటు ఇటుగా ఒక వెయ్యి ఓట్లు వెయ్యి నుంచి రెండు వేల ఓట్లు తేడా ఉండి ఉండొచ్చు బహుశా అట్లాంటి పరిస్థితి కనిపిస్తే ఇక నరసన్నపేటలో స్లైట్ ఎడ్జి వైఎస్ఆర్సీపీకి దక్కుతుంది అంటే అక్కడ టఫ్ ఫైటే జరుగుతుంది స్లైట్ ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి దక్కేటువంటి అవకాశం ఇక టెక్కల సీటు అలానే ఇచ్చాపురం సీటు ఈ రెండు సీట్లు టీడీపీ కోటాలోకి వెళ్ళిపోయేటువంటి సీట్లు పక్కాగా టీడీపీ అభ్యర్థులు ఇక్కడ గెలుస్తారని చెప్తున్నారు ఇక పలాస నియోజకవర్గం పరిస్థితి చూస్తే కనుక టీడీపీ స్లైట్ హెడ్జ్ తీసుకోబోయేటువంటి నియోజకవర్గం పలాసగా కనిపిస్తుంది ఇక రాజాం నియోజకవర్గం చూస్తే రాజాం నియోజకవర్గంలో కూడా కీన్ కాంటెస్ట్ జరగబోతుంది ఇక పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పక్కాగా గెలుస్తుంది ఇది కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక జనసేన పార్టీ ఈ సీటు పొత్తులో భాగంగా తీసుకుంది సో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి ఓడిపోయేటువంటి అవకాశం ఉందని ఈ రిపోర్ట్ చెప్తుంది ఇక విజయనగరం సీటు పరిస్థితి చూస్తే విజయనగరంలో స్లైట్ ఎడ్జి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి దక్కబోతుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు విజయనగరం సీట్లో ఉన్నాయి స్వల్ప మార్జిన్తో ఇక బొబ్బిలి సీటు తెలుగుదేశం ఖచ్చితంగా గెలిచేటువంటి నియోజకవర్గంగా ఇందులో మెన్షన్ చేస్తున్నారు వైబ్రెంట్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్లో గజపతి నగరం అలానే చీపురుపల్లి చీపురుపల్లి అంటే బొత్స సత్యనారాయణ నియోజకవర్గం పక్కాగా వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి సీట్ల కింద ఈ రిపోర్టు చెబుతుంది సో ఈ రెండు చోట్ల విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల్లో అక్కడ పక్కగా వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుస్తారని చెప్తున్నారు అంటే విజయనగరం జిల్లాలో పట్టు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది బొత్స సత్యనారాయణ ఫ్యామిలీకి ఇక నెల్లిమర్ల అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఇది కూడా మీరు గమనిస్తే జనసేన పార్టీ మొదట ప్రకటించినటువంటి సీటు సో ఇక్కడ జనసేన పార్టీ లోకం మాధవి ఓడిపోతుంది అనేటువంటి హెచ్చరిక ఈ రిపోర్ట్ చెబుతుంది ఇక కురుపాంలో కూడా ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుపు బాగుటేకరేస్తుంది పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూడా స్వల్ప మార్జిన్తో స్లైట్ హెడ్జ్తో వైఎస్ఆర్సీపీ గెలుపు బాగుంటే ఎగరైపోతుంది ఇక సాలూరు నియోజకవర్గంలో కూడా చూస్తే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అంటే ఈ లెక్కను చూస్తే మనకు ఎట్లా ఉందంటే విజయనగరం జిల్లా పరిధిలో దాదాపుగా వైసీపీ తన పట్టు నిలబెట్టుకుంది ఒక్క సీటు మినహా అక్కడ అన్ని చోట్ల కూడా క్లీన్ స్వీప్ అనేటువంటి సంకేతాలు వైసీపీకి అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోంచి కనుక మనం చూస్తే శృంగవరపు కోట నియోజకవర్గానికి సంబంధించి గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పక్కాగా గెలిచేటువంటి సీట్ అని చెప్పని తేల్చేసారు ఇది కోటమికి వచ్చేటువంటి సీటు గాజువాక్ అంటే ఈ మధ్య లాస్ట్ టైం ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసింది ఆయన వదులుకున్నారు ఇక విశాఖ సౌత్ నియోజకవర్గానికి సంబంధించి స్వల్ప ఎడ్జి టీడీపీ జనసేన కూటమికి ఉంది ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెడుతుంది సో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు మేబీ వంశీకృష్ణ యాదవ్ అని అనుకుంటున్నారు కాబట్టి జనసేన పార్టీ సీట్ అది అక్కడ ఎవరు పోటీ చేసినా కానీ గెలిచే అవకాశం ఉండొచ్చు అనేది చూపిస్తుంది ఇక విశాఖ నార్త్ కీన్ కాంటెస్ట్ ఇది చాలా ఆసక్తికరమైంది విశాఖ నార్త్ బీజేపీ కోటలోకి వెళ్తుంది లాస్ట్ టైం ఎమ్మెల్యేగా అక్కడ గెలిచినటువంటి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు అక్కడ బరిలో దిగారు అలానే గంటా శ్రీనివాసులు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన అక్కడ నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి సో క్లీన్ కాంటెస్ట్ ఉంటుంది స్వల్ప అంటే అక్కడ స్వల్ప అని కూడా చెప్పలేం అది అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమైనా జరగవచ్చు అటైనా రావచ్చు ఇటైనా రావచ్చు అది ఇక్కడ వేసినటువంటి అంచనా ఇక భీమిలి విశాఖ ఈస్ట్ అలానే విశాఖ వెస్ట్ పెందుర్తి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా కూటమి విజయం సాధించబోతుంది కూటమి విజయం అంటే ఇక్కడ ఈ నియోజకవర్గాలన్నింటిలో ఆల్మోస్ట్ టీడీపీ అభ్యర్థులే బరిలో ఉన్నారు పెందుర్తిలో జనసేన పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారు అంటే మూడు నియోజకవర్గాలు ఇటు ఈ టీడీపీ ఉంటే ఒకటి జనసేన పార్టీ ఉంది పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ కూడా టఫ్ కాంటెస్ట్ ఉంటుంది కీన్ ఫైట్ కానీ స్వల్ప ఎడ్జ్ తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అలానే చోడవరం నర్సీపట్నం అనకాపల్లి ఈ మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అంటే కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు అనకాపల్లి అంటే జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ సో కొనతాల రామకృష్ణ గెలిచే అవకాశం ఉంది నర్సీపట్నం అంటే అయ్యన్న పాత్రుడు గెలుస్తాడు సో ఇలా లెక్కలు చూస్తే కనుక మనకి మాడుగుల దగ్గర మళ్ళీ ఒక ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని మొన్నే మార్చింది ఎందుకంటే అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ కింద బూడి ముచ్చాల నాయనని పంపిన తర్వాత అక్కడ సీన్ మారింది సో అక్కడ లెక్క ఎలా ఉంటుంది ప్రస్తుతానికి ఏదో కీన్ కంటెస్ట్ ఉంటుంది అనేటువంటి అంచనా చూపిస్తుంది ఇక యలమంచుల నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ బరిలో ఉన్నారు టీడీపీకి స్వల్ప ఎడ్జి దొరికేటువంటి అవకాశం ఉంటుంది అన్నారంటే జనసేన అభ్యర్థి ఇక్కడ సుందరం విజయ్ కుమార్ గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గంలో ఇక దాదాపుగా విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ స్వీప్ గారి అంటే తెలుగుదేశం కూటమి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి గ్రిప్పు చాలా స్పష్టంగా ఆ పరిధిలో కనిపిస్తుంది ఇంకొక నియోజకవర్గం ఉంది ఇక్కడ అరకు పాడేరు ఇవి కూడా చూస్తే కనుక అరకు వ్యాలీ నియోజకవర్గం ఇది బీజేపీ తీసుకుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది పక్కాగా అండర్ కాబట్టి బీజేపీ ఓడిపోయి ఇక్కడ వరకు చూస్తే మీకు ఒక లెక్క క్లారిటీ వస్తుంది అంటే జనసేన పార్టీకి ఇచ్చినటువంటి సీట్లలో పైన ఉన్నటువంటి రెండు సీట్లు మినహా అంటే అటు ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరంలో ఉన్నటువంటి సీట్లు మినహా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సీట్లలో మాత్రం నాలుగు సీట్లలో గెలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా జనసేన పార్టీకి కనిపిస్తున్నాయి అలానే బీజేపీకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు వచ్చినటువంటి లిస్టులో ఉన్న రెండు సీట్లు ఓడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక పాడేరు వైఎస్ఆర్సీపీ కోటాలో గెలిపోతుంది అలానే పత్తిపాడు పత్తిపాడు అంటే మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో మొదలైనట్లు లెక్క ఇక్కడ కూటమి పట్టు కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది చెప్తున్నారు ఇక జగ్గంపేట టీడీపీ కూటమి గెలుస్తుంది తుని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటే తుని యనమల దివ్య యనమల రామకృష్ణ గారి కాన్స్టిట్యుయెన్సీ గత మూడు దఫాలుగా గెలవట్లేదు ఈసారి కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అయ్యేలా ఉంది ఈ అంచనాన్ని బట్టి చూస్తే ఇక పిఠాపురం ఇక్కడ జనసేన పార్టీ బరిలో ఉంది పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గెలిచి తీరతాడు అనేటువంటిది ఈ మాట ఈ రిపోర్ట్ చెప్తుంది అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ విజయభావంతో ఎగరేస్తారనేటువంటి మాట ఈ రిపోర్ట్ చెప్తుంది పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది కొంత ఉపశమనం ఇచ్చేటువంటి మాటగా మనం చెప్పాల్సి ఉంటుంది ఓవరాల్గా ఇక్కడ వరకు జనసేన పార్టీకి సంబంధించి ఐదు సీట్లు మొత్తం ఏడు సీట్లు వస్తే ఐదు సీట్లు గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక కాకినాడ సిటీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కీన్ కాంటెస్ట్లోకి వచ్చింది కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం రాజకీయ వ్యూహంలో బిజీగా ఉన్నారో ఆయన కాన్స్టిట్యెన్సీలో కీన్ కాంటెస్ట్ ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు కాకినాడ సిటీకి సంబంధించి సో ఇది వైఎస్ఆర్సీపీ నేతలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇక కాకినాడ రూరల్ పెద్దాపురం రాజోలు కొత్తపేట ముమ్మిడివరం మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు ఐదు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు ఇందులో జనసేన పార్టీ రాజాల్లో గెలుస్తుంది అనేటువంటి సంకేతం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కాకినాడ రూరల్లో కూడా జనసేన పార్టీ బరిలో ఉన్నది అంటే అక్కడ కురసాల కన్నబాబు మాజీ మంత్రి ఓడిపోతారనేటువంటి సంకేతాలు చాలా క్లియర్గా ఈ రిపోర్టు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక రామచంద్రపురంలో టఫ్ కాంటెస్ట్ ఉంది కీన్ కాంటెస్ట్ ఉంది ఎవరు గెలుస్తారనేది చెప్పేటువంటి వాతావరణం లేదు రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అమలాపురం ఎస్సీ నియోజకవర్గంలో చూస్తే కనుక టీడీపీ స్వల్ప ఎడ్జ్తో ఉంది చివరి నిమిషాల వరకు కూడా జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారనుకున్నారు టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది అక్కడ అవకాశం ఉంది అనేటువంటి చూపిస్తున్నారు ఇక పి గన్నవరం పి గన్నవరం జనసేన తీసుకుంది ఇక్కడ టఫ్ కాంటెస్ట్ కనిపిస్తుంది జనసేన పార్టీ ఇక్కడ అభ్యర్థి నిలబెట్టింది కొంచెం అక్కడ టఫ్ కాంటెస్ట్ గిడ్డి సత్యనారాయణని అనౌన్స్ చేసింది సో అది టఫ్ కాంటెస్ట్ కనిపిస్తుంది పి గన్నవరంలో ఏం జరుగుతుందో చూడాలి ఇక మండపేటకు సంబంధించి టీడీపీకి క్లియర్ విన్ టీడీపీకి అనేది చూపిస్తున్నారు అనపర్తి నియోజకవర్గం ఇది కీలకమైంది ఇక్కడ బీజేపీ సీటు తీసుకుంది బీజేపీ అభ్యర్థిని పెట్టింది ఇది వైఎస్ఆర్సీపీ పక్కాగా గెలిచే సీట్ల జాబితాలోకి వచ్చింది అనపర్తి సో బీజేపీ అభ్యర్థులు కొంచెం ఆలోచించుకొని క్యాంపెయిన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరి గెలుచుకోగలుగుతారేమో చూడాల్సి ఉంటుంది జనసేన వైఎస్ఆర్సీపీకి మాత్రం ఇది ఉపశమనం ఇచ్చేటువంటి మాట ఎందుకంటే గోదావరి జిల్లాలో చాలా వరకు కూటమి అభ్యర్థుల హవా కనిపిస్తుంది ఈ డేటా ప్రకారం చూస్తే కనుక ఇక రాజానగరంలో కీన్ కాంటెస్ట్ ఉంది ఇది ముఖ్యమైనది ఎందుకంటే రాజానగరం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కాన్స్టెన్సీ ఇక్కడ జక్కంపూడి రాజా కాంటెస్ట్ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి బహుశా ఇడ్జి గిడ్జి అన్నీ కలిసి వస్తూ ఉండొచ్చు అవన్నీ చూస్తే కనుక టఫ్ ఫైట్ ఉంది అంటే జనసేన పార్టీ అభ్యర్థి గెలవాలంటే ఇంకొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది అలానే వైసీపీ పట్టు దక్కించుకోవాలంటే వ్యూహాలకు పదును పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక రాజమండ్రి సిటీ రూరల్ రెండు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కోటాలోకి వస్తున్నాయి ఇక్కడ రెండు చోట్ల కూడా తెలుగుదేశం అభ్యర్థులే బరిలో ఉన్నారు రంపచోడవరం ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పట్టు తగ్గలేదు సంకేతాలు చూపిస్తున్నాయి ఇక కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు నరసాపురం ఇక్కడ నరసాపురం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది సో ఈ రెండు కూడా కూటమి కోటాలోకి వెళ్తున్నాయి భీమవరంలో స్వల్ప ఎడ్జి తెలుగుదేశం పార్టీకి ఇది ఆసక్తికరమైనది ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఇప్పుడు అదే సీటు జనసేన కోటాలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పులవర్తి రామాంజనేయులకి టికెట్ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ రామాంజనేయులు కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది క్లియర్ హెడ్జిలోకి ప్రస్తుతం స్వల్ప ఎడ్జ్ ఉంది దాన్ని క్లియర్ మ్యాండేట్ క్లియర్ విన్లోకి తెచ్చుకోవాలంటే ఆయన కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఆచంట నియోజకవర్గం ఆచంట తణుకు ఉండి తాడేపల్లిగూడెం పాలకొల్లు ఈ నియోజకవర్గాలన్నీ కూడా కూటమి అభ్యర్థుల జాబితాలోకి వెళ్తున్నాయి ఇందులో తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది బొల్సెట్టి శ్రీనివాస్ గారు బరిలో ఉన్నటువంటి పరిస్థితి మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే బరిలో ఉన్నారు ఇక ఇక్కడ చూస్తే కనుక చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ టఫ్ కాంటెస్ట్ ఉండబోతుంది చింతలపూడికి సంబంధించి అది ఒకసారి ఈ రెండు పార్టీలు రెండు వైపులా ఉన్నటువంటి అంటే కూటమి ప్లస్ వైఎస్ఆర్సీపీ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సింది ఇక దెందులూరు నియోజకవర్గం టీడీపీకి ఫేవర్గా కనిపిస్తుంది పోలవరం ఎస్టీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా కనిపిస్తుంది ఇక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థిని పెట్టింది సో అక్కడ ఓటమి పాలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏలూరు నియోజకవర్గం టీడీపీకి ఫుల్ ఫేవర్గా కనిపిస్తుంది ఉంగుటూరు నియోజకవర్గం కీన్ కాంటెస్ట్ కనిపిస్తుంది ఇక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పరిస్థితి నిడదవోలు టీడీపీ కూటమికి స్వల్పేడ్జ్ ఇక్కడ కూడా జనసేన పార్టీ బరిలో ఉన్నారు దుర్గ కందుల దుర్గేష్ గారు కాబట్టి చాలా చర్చ జరిగింది ఆయనకి ఈ సీటు కేటాయింపు పైన ఇక్కడ ఆయన తన ఎడ్జి నిరూపించుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఇంకా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది వనిత హోమ్ మినిస్టర్ వనిత గారి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పట్టు బిగించాలనుకుంటే కనుక కష్టపడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సంకేతాలు ఈ రిపోర్టు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఇక కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిస్థితిని సమీక్షిద్దాం వైఎస్ఆర్సీపీ పామర్రు యథావిధిగా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే పామరు గతంలో కూడా వరల రామయ్య గారు మూడు సార్లు బహుశా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన కుమారుడు బరిలో ఉన్నారు అయినా కానీ ఓటమి తప్పనటువంటి వాతావరణం కనిపిస్తుంది అవినగడ్డ జనసేన కోటాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది కీన్ కాంటెస్ట్ కేటగిరీలోకి వెళ్ళింది సో అభ్యర్థిని ఇంకా డిసైడ్ చేయలేదు అభ్యర్థిని ఎవరు డిసైడ్ చేస్తారు ఏ విధమైనటువంటి వ్యూహాలు ఉంటాయి దాన్ని బట్టి బయటపడడానికి అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక మచిలీపట్నం పెడన ఈ రెండు చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు మచిలీపట్నం అంటే పేరుని నాని గారి కుమారుడు పో పోటీ చేస్తున్నాడు ఆయన ఓడిపోవచ్చు అనేటువంటిది పెడన పెడన నియోజకవర్గానికి సంబంధించి కూడా బదలాయింపులు అభ్యర్థుల బదలాయింపులు జరిగినాయి సో అక్కడ వైఎస్ఆర్సిపి కంటే కూడా టీడీపీ అభ్యర్థికి ఎక్కువ స్కోప్ ఉంది అని చెప్పిన అనేది ఇక్కడ ఈ రిపోర్ట్ని బట్టి అర్థమవుతుంది గుడివాడలో టీడీపీకి పెట్టింది ఇది ఇంట్రెస్టింగ్ ఎందుకంటే గుడివాడలో కొడాలి నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సో కొడాలి నానికి కొంత ప్రతికూలత ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది మరి ఈ రిపోర్టు కొన్న ట్రాక్ రికార్డును బట్టి చూస్తే ఒకలా ఉంది ఇది రియాలిటీలో కన్వర్ట్ అవుతుందా లేదా రిజల్ట్ వచ్చిన తర్వాత మనం కూడా చెప్పగలుగుతాం సో కొడాలి నాని పరిస్థితి కొంత టఫ్గా ఉంది గుడివాడలో గన్నవరంలో టీడీపీకి ఎడ్జ్ ఉంది అంటే గన్నవరం వంశీ కూడా ఇక్కడ టఫ్ సిచువేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక పెనమలూరులో టీడీపీకి ఎడ్జ్ వస్తుంది అంటే బోడే ప్రసాద్కి అనేక తర్జన భర్జనల తర్వాత ఫైనల్గా ఆయన టికెట్ ఇచ్చారు అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి నందిగామ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ తిరువురు ఎస్సీ రిజర్వ్ కాన్స్టెన్సీ రెండు చోట్ల టీడీపీకి స్వల్ప ఎడ్జ్ దక్కేటువంటి అవకాశం ఉంది విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ మరొకసారి అక్కడ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది విజయవాడ వెస్ట్ ఇది టఫ్ కాంటెస్ట్ టఫ్ కాంటెస్ట్ అంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థిని పెట్టింది కాబట్టి విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు అంటే ఆయన గెలవాలనుకుంటే కనుక అక్కడ చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది లేదంటే వైసీపీకి సులువుగా అది కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ మైనారిటీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గంలో ఇక విజయవాడ సెంట్రల్ జగ్గైపేట మైలవరం ఈ మూడు సీట్లు కూడా టీడీపీకి ఫేవర్గా ఉన్నాయి నూచివీడి సీటు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంది ఇక్కడ కొలుసు పార్థసారథి న్యూస్ వీడ్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి మారి టీడీపీలోకి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి అదేమైనా రిఫ్లెక్ట్ అవుతుందేమో చూడాలి ఇక కైకలూరుకి సంబంధించి టఫ్ కాంటెస్ట్ ఇక్కడ బీజేపీ బరిలో ఉన్నటువంటి పరిస్థితి కా కామినేని శ్రీనివాస్ గతంలో అక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు ఇప్పుడు ఆయన చేస్తున్నారు అంటే ఎక్కడా కూడా బీజేపీ పోటీ చేసినటువంటి పోటీ చేస్తున్నటువంటి సీట్లు కనీసం ఎడ్జ్లోకి కూడా స్వల్ప ఎడ్జ్లోకి కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు జనసేన పార్టీకి సంబంధించిన సీట్లు ఒక ఆ ఏడెనిమిది సీట్లు మనకు అక్కడ క్లియర్గా కనిపించినాయి గెలిచే కేటగిరీలో అలానే స్వల్ప ఎడ్జ్లో వచ్చేటువంటి కేటగిరీలో కానీ బీజేపీ సీట్లు అయితే కీన్ కాంటెస్ట్ లేదంటే నో వే ఛాన్స్ అనేటువంటి ఇండికేషన్స్ కనిపిస్తుంది ఇది బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఒక తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పత్తిపాడ ఎస్సీ రిజర్వ్ అన్నీ కూడా అమరావతి ఏరియాలో సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ క్లియర్ విన్ తెనాలి టీడీపీ కూటమి ఎడ్జి అంటే ఇక్కడ కొంచెం టఫ్ ఫైట్ ఉంది జనసేన పార్టీ సెకండ్ నెంబర్ టూ నాదేండ్ల మనోహర్ గారు చాలా కష్టపడాల్సి ఉంటుంది అక్కడ ఎడ్జ్ వస్తుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి పొన్నూరు గుంటూరు వెస్ట్ మంగళగిరి మంగళగిరి అంటే నారా లోకేష్ కాన్స్టిట్యున్సీ మొత్తం వీటన్నిటిలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అది క్లియర్ విన్ జాబితాలో ఉన్నటువంటి పరిస్థితి ఇక గుంటూరు ఈస్ట్లో కీన్ కాంటెస్ట్ జరగబోతుంది గుంటూరు ఈస్ట్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి కీన్ కాంటెస్ట్ వైసీపీ వర్సెస్ టీడీపీ కనిపిస్తుంది ఇక పెదకూరపాడు వినుకొండ సత్తెనపల్లి అలానే గురజాల ఈ నాలుగు చోట్ల టీడీపీ క్యాండిడేట్లు అంటే విజయం సాధించి అన్ని కూడా టీడీపీనే పోటీ చేస్తుంది సత్తెనపల్లి అంటే అంబటి రాంబాబు కూడా మినిస్టర్ అంబటి రాంబాబు కూడా ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలామంది మంత్రులు మాజీ మంత్రులు టికెట్లు గల్లంత అవుతున్న సంకేతాలు ఈ రిపోర్ట్లో చూపిస్తున్నారు ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా అవుతుందో చూడాలి మనం ఓవరాల్గా ఇక్కడ ఒక హండ్రెడ్ కాన్స్టెన్సీస్ మనం కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ హండ్రెడ్ కాన్స్టెన్సీస్లో వచ్చినటువంటి ఈక్వేషన్స్ ఇవి ఇక చెలకలూరుపేట గుంటూరులో చెలకలూరుపేటలో కూడా టీడీపీ ఎడ్జే ఉంది నరసరావుపేటలో మాత్రం వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే స్వల్ప ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీ ఉంది ఇక మాచర్ల నియోజకవర్గం టఫ్ కాంటెస్ట్ సిచ్యుయేషన్లో ఉన్నటువంటి పరిస్థితి రేపల్లె టీడీపీకి వచ్చేటువంటి సీటు ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అన్నారు బాపట్ల కీన్ కాంటెస్ట్ ఇక్కడ టీడీపీ ప్లస్ వైసీపీ మధ్య పోటీ ఉంటుంది కాబట్టి అక్కడ కీన్ కాంటెస్ట్ టీడీపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎవరు పట్టు నిలబెట్టుకోవాలన్నా కానీ ఇక వేమూరు రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అద్దంకి అలానే పరచూరు మొత్తం మూడు సీట్లు కూడా టీడీపీకి ఫేవర్గా ఉన్నటువంటి సీట్లు చీరాల వైఎస్ఆర్సీపీకి గెలవబోతుంది ఈసారి చీరాల సీటు కూడా ఇంపార్టెంట్ సీటు అక్కడ వైఎస్ఆర్సిపికి కనిపిస్తుంది ఇక దర్శి వైఎస్ఆర్సీపీకి కనిపిస్తుంది ఎడ్జ్ అక్కడ క్యాండిడేట్లు మార్చారు బహుశా వాటి అవి పనిచేస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కీన్ కాంటెస్ట్ కేటగిరీలోకి వెళ్ళింది రెండు పార్టీల నాయకులు కూడా ఫైట్ చేయాల్సినటువంటిది గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి స్వల్ప ఎడ్జ్ వచ్చింది ఇక్కడ గిద్దలూరులో టఫ్ ఫైట్ ఉంటుంది కానీ అక్కడ రెబల్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి గిద్దలూరు రిజల్ట్ ఏమైందో చూడాలి ఇక ఒంగోలు అలానే కొండపీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కనిగిరి ఈ మూడు చోట్ల కూడా టీడీపీ కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు మార్కాపురంలో మాత్రం స్వల్ప ఎడ్జి కూటమి అభ్యర్థులకు దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే కందుకూరు సంతనూతుల కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు కావలిలో మాత్రం వైఎస్ఆర్సీపీకి స్వల్ప ఎడ్జి దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది ఇక మిగతా నియోజకవర్గాల పరిస్థితిని చూస్తే కనుక ఇక్కడ నుంచి మనం నెల్లూరు జిల్లా నియోజకవర్గాల జా ఈ జాబితాలో నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గాలు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక కోవూరు నియోజకవర్గం ప్రసన్న కుమార్ రెడ్డి మీద గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అక్కడ ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంతి సో ఆమెకి ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయని చూపిస్తున్నారు నెల్లూరు సిటీ ఇది మంత్రి మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తున్నారు నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఈ మూడు సీట్లు కూడా కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఉదయగిరి కూటమి అభ్యర్థికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే స్వల్ప హిడ్జ్ వస్తుంది కాబట్టి చెప్పడానికి అవకాశం ఉంది ఆత్మగూరు టీడీపీ క్లియర్ విన్ గా కనిపిస్తుంది సర్వేపల్లి కీన్ కాంటెస్ట్ మరొకసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాతాళం నుంచి పైకి తీసుకొచ్చి మరి ఆయన పేరు ఆ లిస్టులో ఉండేలాగా ఆయన ఫైట్ చేశారు మరి ఈసారి గెలవకపోతే కనుక ఎందుకంటే ఇప్పటికే నాలుగు సార్లు ఆయన పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల నాలుగు నుంచి కూడా సో చాలా కీన్ కాంటెస్ట్ ఉంది అక్కడ టఫ్ ఫైట్ అనుకోవాల్సి ఉంటుంది మంత్రి కాగానే గోవర్ధన్ రెడ్డి ఆయన ప్రత్యర్థిగా ఉన్నారు ఇది ఒక కీలకమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇక గూడూరు టీడీపీ కూటమికి ఎడ్జ్ ఉంది సుళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ ఇక్కడ క్లియర్ విన్ టీడీపీ అలానే సూళ్ళూరుపేటలో కూడా ఇక్కడ క్లియర్ విన్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక వెంకటగిరి క్లియర్ విన్ జాబితా టీడీపీ కోటాలో ఉంది పుట్టపర్తి వైఎస్ఆర్సీపీకి స్వల్ప ఎయిట్ చూస్తుంది అంటే అక్కడ పల్లె రఘునాథరెడ్డి ఫ్యామిలీకి ఇచ్చారు టికెట్ కాబట్టి ఇంకా టీడీపీ అభ్యర్థి కష్టపడితే కనుక అవకాశాలు ఉండొచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీ మరికొంత పుంజుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇక ఇక హిందూపురం సంగతి చూస్తే టీడీపీ క్లియర్ విన్ జాబితాలో హిందూపురం ఉంది ధర్మవరం వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ జాబితాలో ఉందంటే ఇది బీజేపీ సీటు బీజేపీ తీసుకున్నటువంటి సీట్ ఇది సత్యకుమార్ అక్కడ బరిలో దిగుతున్నారు ఎందుకంటే జాతీయ స్థాయి నాయకుడు ఆయన మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీకే క్లియర్ విన్ జాబితాలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో బీజేపీ నాయకులు కష్టపడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది పెనుగొండ టీడీపీ క్లియర్ విన్ అలానే మడకసీర వైఎస్ఆర్సీపీ స్వల్ప ఎడ్జ్లో ఉంది రాప్తాడు టీడీపీ స్వల్ప ఎడ్జ్లో ఉంది అంటే పరిటాల ఫ్యామిలీ చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ఇక కదిరి టీడీపీ స్వల్ప ఎడ్జ్లో టీడీపీ క్లియర్ విన్ జాబితాలో కదిరి ఉంది మొన్నే క్యాండిడేట్ను మార్చారు నాలుగో జాబితాలో కందుకుంట వెంకటప్రసాద్ ఆయన వైఫ్కి ఇచ్చినటువంటి టికెట్ ఆయనకి ఇచ్చారు సో అది టీడీపీ కలిసి వస్తుందా లేదా చూడాలి ఇక సింగమాల టీడీపీ స్వల్ప ఎడ్జ్లో ఉన్నటువంటి నియోజకవర్గం తాడిపత్రి సి టీడీపీ క్లియర్ విన్ జేసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పట్టు అక్కడ పనిచేస్తుందని అనుకోవాల్సి ఉంటుంది అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ జాబితాలోకి వెళ్ళిపోయింది అనంతపురం అర్బన్ ఆల్రెడీ టీడీపీ రెబల్స్ గొడవ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో గుంతకల్లు వైఎస్ఆర్సీపీ స్వల్ప హెడ్జ్లోకి వెళ్ళినాయి ఈ రెండు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ స్వల్ప ఎడ్జ్లో ఉంది ఎందుకంటే ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఇక్కడ ఇక్కడ క్యాండిడేట్ ఫెమిలియర్ కాదు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పక్కన పెట్టారనేటువంటి తిరుగుబాటు టీడీపీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది గుంతకల్లో గుమ్మనూరు జయరాం బరిలో దిగారు వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ మారి వచ్చినటువంటి నాయకుడు సో ఆయనకి ఎంతవరకు ప్రజలు అవకాశం ఇస్తారనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది కాబట్టి స్వల్ప ఎడ్జ్ మాత్రమే ఉంది కాబట్టి విపక్ష నేతలు విపక్ష కూటమి కనుక బలంగా ట్రై చేస్తే అక్కడ ఎడ్జ్ రావచ్చు లేదంటే కనుక అధికార పార్టీ ఇంకొంచెం కష్టపడితే మరింత అది క్లియర్ విన్ జాబితాలోకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఉరవకొండ నియోజకవర్గం టీడీపీకి క్లియర్ విన్ జాబితాలో ఉంది కళ్యాణదుర్గం టీడీపీ స్వల్ప ఎడ్జ్ జాబితాలో ఉంది రాయదుర్గం టీడీపీ క్లియర్ విన్ జాబితాలో ఉంది రాయచోటి జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ జాబితాలో ఉంది జమ్మలమడుగు అనేసరికి మనకు అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఆదినారాయణ రెడ్డి సో ఆయన కొంచెం టఫ్ సిచ్యువేషన్ ఇక్కడ అనేది అర్థం చేసుకోవాలి ఇక కడప టీడీపీ స్వల్ప ఎడ్జ్లో ఉంది కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ స్వల్ప ఎడ్జ్లో ఉంది ఇది ఆసక్తికరమైనటువంటి విషయం ఇక బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ ఇది ఇక్కడ కూడా బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ జాబితాలోకి వెళ్ళింది పీ పులివెందుల క్లియర్ విన్ జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కమలాపురం కీన్ కాంటెస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక మైదుకూరు టీడీపీ క్లియర్ విన్లో కనిపిస్తుంది ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి స్వల్ప ఎడ్జ్లో కనిపిస్తుంది రాజంపేట ఇక్కడ కీన్ కాంటెస్ట్ ఉంది అభ్యర్థుల ప్రకటన తర్వాత రాజంపేటలో కూడా కొద్దిగా వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ పట్ల ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి ఇక రైల్వే గోడూరు వైఎస్ఆర్సిపి జాబితాలోకి పోతుంది రైల్వే గోడూరుకి సంబంధించి రైల్వే గోడూరు జనసేన పార్టీ జాబితాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది ఇక్కడ వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా గెలుస్తుంది అనేటువంటి జాబితాలోకి వచ్చిందంటే క్లియర్ విన్ వైఎస్ఆర్సీపీకి సాధ్యం ఇక తిరుపతి కూడా వైఎస్ఆర్సీపీనే గెలవబోతుంది ఎందుకంటే తిరుపతి జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి సీటు ఈ రెండు సీట్లు కూడా రాయలసీమలో పోటీ చేస్తున్నటువంటి రెండు కీలకమైన సీట్లలో కూడా జనసేన పార్టీ ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు అనేది ఈ రిపోర్టు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆలోచించుకోవాలి ఆర్ఎన్ శ్రీనివాసులు ఆయన్ని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు పార్టీ మారాడు నియోజకవర్గం కూడా మారాడు అక్కడ ఏం ప్రభావం చూపించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి జనసేన పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి ఇక సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కీన్ కాంటెస్ట్ జరగబోతుంది అది ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి కుప్పం చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ ఆయన గెలవబోతున్నారు కుప్పం వైనాడు కుప్పం అనేటువంటి ఈక్వేషన్కి ఇక్కడ గండి పడుతుందని ఈ రిపోర్ట్ చెప్తుంది ఇక పలమనేరులో కూడా టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ స్వల్ప ఎడ్జ్ తగ్గించుకున్నటువంటి పరిస్థితి ఉంది గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ సిపి క్లియర్ విన్ చూపించబోతుంది రైట్ నగరిలో రోజా ఓడిపోబోతున్నారు ఈ చాలా క్లియర్ గా క్లియర్ విన్ జాబితాలో టీడీపీ పెట్టినటువంటి లిస్ట్లో ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది పూతల పట్టు చిత్తూరు ఈ రెండు నియోజకవర్గాల పరిస్థితిని ఒకసారి చూద్దాం రెండు నియోజకవర్గాల్లో కూడా క్లీన్ కాంటెస్ట్ కనిపిస్తుంది అక్కడ ఎవరికి అవకాశం వరిస్తుంది అనేది వన్ పర్సెంట్ మార్జిన్తో ఉండొచ్చు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులనే తిరుపతికి ట్రాన్స్పోర్ట్ చేశారు అలానే ఆయన జనసేన పార్టీ నుంచి అక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ టఫ్ కాంటెస్ట్ ఉంది ఇక మదనపల్లె వైఎస్ఆర్సీపీ కేటగిరీలోకి వెళ్ళిపోయింది పూర్తిగా పొంగనూరు వైఎస్ఆర్సీపీ కేటగిరీలోకి వెళ్ళిపోయింది పీలేరు టీడీపీకి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది టీడీపీ క్లియర్ విన్ చూపించేటువంటి అవకాశం ఉంది ఇక తంబళ్ళపల్లి వైఎస్ఆర్సీపీకి క్లియర్ విన్ జాబితాలోకి వచ్చేసింది కాళహస్తిలో కీన్ కాంటెస్ట్ జరగబోతుంది కాళహస్తి చుట్టూ చాలా రాజకీయం జరుగుతుంది అలానే కాళహస్తి సీటు పైన కూటంలో కూడా చాలా రగడం జరిగింది కాబట్టి టఫ్ కాంటెస్ట్ విషయంలో ఎవరు ఏ విధంగా వరిస్తారో ఎవరు ఏ విధంగా అవకాశాలను దక్కించుకుంటారో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక చిత్తూరు నియోజకవర్గాలు పూర్తయిన తర్వాత ఫైనల్గా కర్నూలు నియోజకవర్గాల జాబితాను ఇందులో ఇచ్చారు కర్నూలు నియోజకవర్గాల్లో ఎవరికి పట్టుందో చూద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ జాబితాలోకి వెళ్ళిపోతుంది ఆదోని వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ జాబితాలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా బీజేపీ క్యాండిడేటే బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వరకు ఎక్కడా కూడా బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారనేటువంటి పరిస్థితి లేదు కీన్ కాంటెస్ట్లో మాత్రం రెండు నియోజకవర్గాలు కనిపిస్తుంది అది కూడా కైకలూరు అలానే విజయవాడ వెస్ట్ రెండు నియోజకవర్గాలు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మాత్రమే ఇక మంత్రాలయం పరిస్థితి చూస్తే స్వల్ప ఎడ్జి వైఎస్ఆర్సీపీకి దక్కుతుంది ఎమ్మెగనూరులో స్వల్ప ఎడ్జి టీడీపీకి దక్కుతుంది పత్తికొండలో టీడీపీ క్లియర్ విన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆలూరు కీన్ కాంటెస్ట్కి వెళ్తుంది ఆలూరు అభ్యర్థిని మార్చారు గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేని ఆయన పార్టీ మారాడు ఆయనకు వేరే చోట రీప్లేస్ చేశారు కాబట్టి ఇంకోటి ఆలోచిస్తే అంత ఆల్రెడీ గుంతకల్లో కూడా టఫ్ కాంటెస్ట్ ఉంది ఆయన గుంతకల్లో కంటెస్ట్ చేస్తున్నారు అక్కడే టఫ్ కాంటెస్ట్ ఉంది ఆలూరులో కూడా అదే కీన్ కాంటెస్ట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక నందికొట్టుకూరు ఎస్సీ రిజర్వ్ స్వల్ప ఎడ్జి వైఎస్ఆర్సీపీకి దక్కబోతుంది బరగానపల్లి టీడీపీ క్లియర్ విన్ జాబితాలో వెళ్తుంది ఆలగడ్డ కీన్ కాంటెస్ట్లోకి వెళ్ళింది ఇక్కడ భూమా అఖిల ప్రియ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆల్రెడీ ఆమె ఓటమి పాలై ఉన్నటువంటి ఇప్పుడు ఎక్స్ఎమ్ఎల్ఏనే కాబట్టి ఈసారి గెలవాలని ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కీన్ కాంటెస్ట్ జాబితాలో ఉంది ఎంతవరకు పనిచేస్తుంది ఆమె మాని అనేది చూడాలి ఇక నంద్యాల నియోజకవర్గాన్ని చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ జాబితాలో కనిపిస్తుంది అలానే పాణ్యం ధోన్ ఈ రెండు నియోజకవర్గాలు డోన్ నియోజకవర్గం పాండ్యాం రెండు కూడా కీన్ కాంటెస్ట్ జాబితాలో కనిపిస్తున్నాయి ఫైనల్గా శ్రీశైలం నియోజకవర్గంలో స్వల్ప ఎడ్జ్ వైఎస్ఆర్ సిపికి ఉంది అంటే ఇక్కడ కూడా టఫ్ కాంటెస్ట్ ఒక రకంగా జరుగుతుంది ఇది ఓవరాల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితా ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే కనుక బీజేపీ ఎక్కడా గెలిచేటువంటి దాఖలాలు లేవు మిత్రపక్షాల జాబితాలో బీజేపీకి ఇచ్చినటువంటి పది సీట్లు ఆల్మోస్ట్ పోయినట్టుగానే చూస్తున్నటువంటి పరిస్థితి రెండు చోట్ల టఫ్ కాంటెస్ట్ ఉంది అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది ఆ టఫ్ కాంటెస్ట్ని ఏ విధంగా గెలుపుగా మలుచుకుంటారో బీజేపీ నాయకులు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక జనసేన పార్టీకి సంబంధించి రాయలసీమలో అలానే ఉత్తరాంధ్రలో ఎక్స్ట్రీమ్ ఉత్తరాంధ్రలో తీసుకున్నటువంటి అంటే శ్రీకాకుళం అలానే విజయనగరంలో తీసుకున్నటువంటి నియోజకవర్గాలు ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది మిగతా నియోజకవర్గాల్లో మాత్రం కొంత మేరకు బలమైనటువంటి ప్రభావం చూపించేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా అసలు ఫైనల్ నంబర్ టాలీ ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ జాబితా ఇచ్చినటువంటి క్రమంలో మొత్తం పర్సంటేజెస్ కూడా షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ టాలీలో ఈ రిపోర్టు వైబ్రెంట్ ఇండియా రిపోర్ట్ చెప్తున్నటువంటి డేటా ఏంటంటే తెలుగుదేశం కూటమి డెబ్బై తొమ్మిది స్థానాల్లో క్లియర్ విన్ నమోదు చేసేటువంటి అవకాశం ఉంది అలానే స్లైట్ ఎడ్జ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇరవై స్థానాలు కనిపిస్తున్నాయి అంటే మొత్తం కలిపి తొంభై తొమ్మిది స్థానాల్లో ఒక ఒక రకంగా పైచేయి సాధించేటువంటి అవకాశం ఉంది అలానే కీన్ కాంటెస్ట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా పదిహేను స్థానాలు పైగా టీడీపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట ఇది చెప్తున్నారు మొత్తం నూట పదిహేను నుంచి నూట ఇరవై స్థానాలతో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావచ్చు అనేటువంటి మాటని ఈ సంస్థ చెబుతుంది అలానే వైఎస్ఆర్సిపి ఇరవై ఐదు చో ఇరవై తొమ్మిది చోట్ల క్లియర్ విన్ నమోదు చేస్తుంది పద్దెనిమిది చోట్ల స్లైట్ ఎడ్జ్ దక్కించుకు దక్కించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ టఫ్ కాంటెస్ట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా స్వల్పంగా కొన్ని గెలుపులు ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఒక పది పది ఫిఫ్టీ ఫిఫ్టీ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది సో అలా చూస్తే కూడా ఓవరాల్గా యాభై ఐదు నుంచి అరవై సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ సూచిస్తున్నారు సీట్ ఓట్ షేర్ పరంగా చూస్తే తెలుగుదేశం జనసేన టీడీపీ కూటమికి నలభై రెండు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్ షేర్ దక్కే అవకాశం కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం మాత్రమే ఉంది అన్డిసైడెడ్ ఓటర్స్ పదమూడు పాయింట్ నాలుగు ఏడున్నారు ఈ నలభై రోజుల క్యాంపెయిన్లో వీళ్ళందరూ ఎటువైపు ఈక్వేషన్స్ చూపించబోతారనేది కూడా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఓటు బ్యాంక్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది మొత్తం అదర్స్ కేటగిరీ చూస్తే ఆరు పాయింట్ ఆరు ఒకటి ఆరు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఇక సీట్ల పరంగా చూద్దాం ఒకసారి సీట్ల పరంగా కనుక ఈ జాబితా చూస్తే ఎవరికి ఎటువంటి ఎడ్జ్ వస్తుంది అనేటువంటి విషయాలపైన కూడా ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి రిపోర్ట్ ఎందుకంటే ప్రోస్ అండ్ కాన్స్ కూడా అనాలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇది విన్ అయ్యేటువంటి సీట్ల జాబితా వైసీపీకి ఇరవై తొమ్మిది ఉంటే డెబ్బై తొమ్మిది అంటే క్లియర్ విన్ నమోదు చేసేటువంటి డెబ్బై తొమ్మిది టీడీపీ కూటమికి ఉంటాయి అంటున్నారు అలానే స్లైట్ ఎడ్జ్ విషయంలో ఇరవై సీట్లు టీడీపీకి అనుకూలంగా వస్తే పద్దెనిమిది సీట్లు వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది అంటారు కీన్ కాంటెస్ట్లో ఉన్నటువంటివి ఇరవై తొమ్మిది స్థానాలు ఈ ఇరవై తొమ్మిది స్థానాలు కూడా చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి అలానే కీ అబ్జర్వేషన్స్ టోటల్గా ఈ టోటల్ సినారియోలో ఏ అంశాలు ఎవరికి ఏ విధంగా పాజిటివ్ అనేటువంటి అంశాలను కూడా విశ్లేషించారు పాజిటివిటీ ఆన్ ఫ్యూ వెల్ఫేర్ స్కీమ్ స్కీమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్లస్ పాయింట్స్గా అంటే అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఎడ్జ్ పట్టు గట్టిగా ఉందని చెప్తున్నారు అలానే వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ రెండు కూడా గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ ఉండడం ఇప్పుడు అలానే వాలంటీర్ల వ్యవస్థ ఈ రెండు కూడా వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశాలని చెప్తున్నారు ఇక బీజేపీ టీడీపీ కూటమిలోకి జాయిన్ కావడం కూడా కలిసి అంటే టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చాలా లేటుగా జాయిన్ అయింది ఆ లేట్ జాయినింగ్ అయినప్పుడు కూడా బీజేపీ రావడం వలన కూడా వీళ్ళకి ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మైనస్ అయ్యేటువంటిది అది వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశం అనేటువంటి అబ్జర్వేషన్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అలానే నెగిటివ్స్ ఏమున్నాయి వైఎస్ఆర్సీపీకి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఎందుకు డెబ్బై సీట్ల లోపే పరిమితం అయ్యేటువంటి అరవై సీట్లలోపే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అది కూడా విశ్లేషించారు సో హ్యూజ్ యాంటీ ఇంకంబెన్సీ ఇన్ అర్బన్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి వ్యతిరేకత యూత్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ యువతలో ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రెండు అంశాలు కూడా బలమైనటువంటి ప్రభావం వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చూపిస్తుంది అని చెప్తున్నాను అలానే డిసెంట్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రభుత్వ ఉద్యోగులు అలానే స్మాల్ మీడియం బిజినెస్ హోల్డర్స్ అంటే చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహించే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళందరి మధ్యలో కూడా ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది ఎవరైతే ట్యాక్స్ పేయర్స్గా ఉన్నారో ఎవరైతే ఎర్నింగ్ ఎర్నింగ్ మెంబర్స్ ఆఫ్ ద సొసైటీగా ఉన్నారో వాళ్ళందరిలో కూడా వ్యతిరేకత ఉంది ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఈ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఇక్కడ వాళ్ళకి నెగిటివ్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక లిక్కర్ గవర్నమెంట్ జాబ్స్ శాండ్ రోడ్స్ క్యాపిటల్ ఇష్యూ అలానే రివెంజ్ పాలిటిక్స్ డిస్ప్యూట్స్ ఇన్ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇవి కూడా నెగిటివ్ ఫ్యాక్టర్స్గా ప్రజలపైన ప్రభావం చూపించేటువంటి డిస్ప్యూట్స్ ఇన్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఇంకోవైపు నుంచి సునీత అటు షర్మిల ఆల్రెడీ ప్రచారంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అంటే అండ్రెస్ అమంగ్ ఫార్మర్స్ అండ్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ డ్రాట్ సైక్లోన్ రిలీఫ్ వీటికి సంబంధించి కూడా రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది అలానే రిసెంట్మెంట్ టువర్డ్స్ అట్రాసిటీస్ అండ్ దళిత్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్ ఈ సమస్యలన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి నెగిటివ్ ఓటు వైఎస్ఆర్సీపీ రావడానికి అవుతున్నాయి అనేటువంటి మాట చెప్తున్నారు అలానే టీడీపీ కూటమికి ఉన్నటువంటి పాజిటివిటీ ఏంటి పాజిటివ్ పాయింట్స్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హ్యూజ్ అండ్ గవర్నమెంట్ అండ్ సింపతి డ్యూ టు నాయుడుస్ అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఫ్యాక్టర్ కూడా కొంత సింపతి క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు ఇక టీడీపీ జనసేన అలయన్స్ మాత్రం చాలా బలమైన అలయన్స్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక ప్రో డెవలప్మెంట్ ఇమేజ్ నాయుడు సన్ పాదయాత్ర హ్యూస్ సపోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నారా లోకేష్ పాదయాత్ర చేయడం అలానే దానికి తగ్గట్టుగా అర్బన్ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మద్దతు లభించింది కాబట్టి అవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ నెగిటివ్స్ ఫర్ టీడీపీ కూటమి ఏంటంటే నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే బీజేపీ జాయినింగ్ అంటే బీజేపీ కూటమిలో చేరడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిణామం అధికారంలో అంటే ఇప్పుడు గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ ఉండడం కూడా వీళ్ళకి కొంత నెగిటివ్ చేసేటువంటి అవకాశం ఉందంటున్నారు ఇంట్రా అండ్ ఇంటర్ పార్టీ స్క్రాబుల్స్ ఫర్ ఎలయన్స్ ఇన్ ఫ్యూ కాన్స్టెన్సీస్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపు ఒక ఎనిమిది నుంచి పది నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి విభేదాలు రాజుకున్నటువంటి పరిస్థితి టికెట్ రాని నాయకులు పార్టీలు మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా అలానే రెబల్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి కూడా కొంతమంది సిద్ధమవుతున్నారు అటు జనసేన పార్టీలో కూడా ఒక నాలుగైదు కాన్స్టిట్యెన్సీల్లో అలాంటి పరిస్థితి ఉంది టీడీపీలో ఒక ఎనిమిది నుంచి పది కాన్స్టెన్సీలో అదే పరిస్థితి ఉంది సో ఇవన్నీ కలిపి ఓవరాల్గా ఒక పది పదిహేను కాన్స్టిట్యెన్సీల పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది వీటి వలన వీళ్ళకి కొంత పర్సంటేజ్ తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట ఈ రిపోర్ట్ చెప్తుంది సో ఇది ఓవరాల్గా ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి డేటా ఇది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి అధికారంలోకి రాబోయేటువంటి పార్టీకి సంబంధించినటువంటి డేటాని అనలైజ్ చేసేటువంటి క్రమంలో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పనిచేయబోతున్నాయి ఇది ప్యూర్ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభం కావడానికి ముందర చేసినటువంటి డేటా కాబట్టి ఈ నలభై రోజులు క్యాన్వాసింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు కానీ అలానే మేనిఫెస్టోలు కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎవరు ప్రజల మనసులకి తగ్గట్టుగా తమ మేనిఫెస్టోలను వెలువరిస్తారు అలానే ప్రజల మనసులు గెలుచుకునే విధంగా ఇంటింటికి వెళ్ళి ఎవరు క్యాంపెయిన్ చేస్తారు దాన్ని బట్టి కూడా ఈ ఓటు పర్సంటేజ్ మారేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి సమయంలోనే తటస్థ ఓటర్లందరూ కూడా తమ స్టాండ్ని వెల్లడించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఒక ప్రైమరీ రిపోర్ట్ గా మనం చూడాలి ఫైనల్ గా ఓటర్ చేతిలోనే జాతకం ఉందన్న విషయాన్ని కూడా గమనించాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి